Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Namaste. Welcome to Hit TV. Hit TV లో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిని కలుస్తూ ఉన్నాం. శివనరసింహన్ స్వామి గారు, శాస్త్ర శివనరసింహన్ స్వామి గారితో ఈరోజు మరిన్ని రెమెడీస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. స్వామి చరణం. గురుగారు చెప్పండి, మామూలుగా మనకి ఎన్నో రెమెడీస్ మీరు రెగ్యులర్గా వివరిస్తూ ఉన్నారు, మంచి స్పందన లభిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు పిల్లలకి, మామూలుగా పిల్లలు బాగా దిష్టి తగులుతుంది అని రకరకాల పూసలు కట్టడం, నల్ల పూసలు కట్టడం, చేతులకు కట్టడం చేస్తూ ఉంటారు. అసలు ఎలాంటి పూసలు కట్టాలి, దేని వలన మంచి ప్రయోజనం అనేది ఉంటుంది చెప్పండి. ఓకేమ్మా, స్వామి శరణం, శిష్యమయ్యప్ప. సరే, మనము సరే పిల్లలకు బాలగ్రహ అరిష్టాలని బాలగ్రహ దోషాలని దాక్కుంటాయి అన్నమాట. 16 వరకు కూడా పిల్లలకు మనం చూస్తూ ఉండాలి. అదే మనం పాదరస పూసలని ఏమైనా పుట్టంగానే కత్తి బిల్లలని అన్నది చాలామంది కడుతుంటారు అలా. సరే, మనం అన్నీ కడుతున్నాడు, బాలరిష్ట దోషాలు గిట్ట ఎక్కువ తాకకుండా పిల్లలకు చిన్న బాల్యంలో వాళ్ళకు దిష్టి దోషం ఎక్కువ తాకి, అంటే ఏదో ఒక చీద చిన్న తరచూ జ్వరం అవన్నీ రావడం అవుతుంటాయి అన్నమాట. మనకు అలా జరగకుండా చిన్నపిల్లలకు ఏదైనా మనం ఒక చిన్న వస్తువు చెప్తాను, అది కట్టండి. పిల్లలకు మనము ఇదొక సరే ఎప్పుడైనా సరే పుట్టిన పిల్లల నుంచి మొదలు పెడితే మనం 16 వరకు కూడా 16 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఒక ఐటెం చెప్తాను, కట్టండి. మనది కట్టే రోజు ఆదివారం అయి ఉండాలి. అది శుచి అంటే పిల్లలకు స్నానం చేయించడము చేసిన తర్వాత సాంబ్రాణి ధూపం వేశాక మనకు ఒక ఇది బౌద్ధ పూసు పూస అంటారు దీన్ని. మన ఒక చెట్టు వృక్షం నుంచి ఉంటాయి, ఈ బౌద్ధ పూస అంటారు. ఇది కుంకుడుగా గిజ్జే అయితే కాదు, ఇది బౌద్ధ పూసలనే దొరికిపోతాయి అనమాట. బ్లాక్ కలర్ ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది, కానీ ఇది ఇలా కుంకుడుగా గింజే పరంగా ఉంటుంది, కానీ బౌద్ధ పూస అంటుంది. మాలాగా ఉంటుంది పెద్దగా, అందరూ కూడా వేసుకుంటారు. బౌద్ధులు వృక్షులు వాళ్ళ మెడల్లో ఉంటుంది అనమాట. ఇది ఎక్కువ నేపాల్ ప్రాంతంలో అక్కడ మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ షాప్లలో కూడా చాలా కొన్ని వస్తువులు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క దేశానికి సంబంధించినవి ఉంటాయి అనమాట అవి కూడా. అలాగే మనకి ఇది ఒక తంత్ర విద్యలో ఒక మంచి ఒక ఇది అనమాట. ఇది బౌద్ధ పూస అంటారు, బ్లాక్ కలర్. అది మనం ఇది ఆదివారం రోజు కానీ గురువారం రోజు కానీ పిల్లలకు శుచిగా ఉన్నప్పుడు స్నానం గిన్నె చేసేసి పొగ ఇటాలు లాంటి ఏమైనా ధూపం గిట్ట వేసేసి విశేషంగా దీన్ని రెడ్ కలర్ థ్రెడ్లో మెడల్లో ధరింపు చేయండి. పిల్లలకు మెడల్ కట్టాలి. ఓకే, మెడల్లో వేస్తే పిల్లలకు బాలాష్ట దోషాలు కానీ ఏమైనా వెళ్ళిపోతాయి. తర్వాత తరచూ దిష్టి దాకి ఇబ్బంది పడకుండా పిల్లలు బయటికి ఎలానే తీసుకెళ్తుంటాము, ఆడుతుంటారు, వాళ్ళ యాక్టివిటీస్ బాగున్నాయి చూసి వాళ్ళకి ముందుగా అనిపించి ఎవరైనా దిష్టి పెడుతుంటారు కూడా లింక్ చీత చేయడం వల్ల ఏమైనా జరుగుతుంటారు. అలా కాకుండా మనం ఇది పిల్లలకు ఇది కట్టడం వల్ల ఇది పిల్లలకు బాలాష్ట దోషాలు కానీ ఏమైనా ఉండవు అనమాట. పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని మనము 16 చివరకు పిల్లలకి వేస్తే ఇది పిల్లలకు బాలాష్ట దోషాలు దాకకుండా దిష్టి కూడా దాకకుండా వాళ్ళకి బాగుంటుంది. గురువు గారు, ఇది ఎన్ని రోజులు వేయాలంటారు, అంటే వేసిన తర్వాత ఏమైనా అలానే ఉంచుకోవచ్చు? మనకు ఒకవేళ తెగి పడిపోతే కొత్తది చేసుకోవడం మళ్ళీ కట్టింది మళ్ళీ కట్టకూడదు. పడిపోయి తెగిపోయి కింద పడితే మనం కొత్త తెచ్చుకొని వేసుకోవడం, తీసుకొని వేసుకోవడము మనకు మనకు అన్ని షాప్లలో దొరికిపోతుంటాయి. బ్లాక్ కలర్ మనకు కుంకుడుగా గింజ ప్రకారం ఉంటుంది, కానీ ఇది ఒక మనం ఇది ఒక కాయ సంబంధించిన ఒక ఫలానికి సంబంధించిన లోపల రిజం అంటే ఇది కూడా. ఇది మనకు నేపాల్ ప్రాంతంలో దొరుకుతుంది, అన్ని షాప్లలో పూజ స్టోర్లలో కూడా దొరికిపోతుంది. అది మీరు పిల్లలకు తెచ్చేసి బౌద్ధ పూస, బౌద్ధ భిక్షు, బౌద్ధ భిక్షు చాలా మంది వేసుకుంటారు. ఇది బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి మనం అక్కడ నేపాల్ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. మనం అక్కడ ఇక్కడ షాప్ పూజ స్టోర్లో కూడా అనేది దొరికిపోతాయి. మనకి ఇది వేసుకుంటే పిల్లలకు వైభవంగా వాళ్ళ దిష్టి దాకకుండా అందంగా చురుకుగా చిలాకీగా ఉంటారు అన్నమాట. ఇంకా బాగుంటారు అనమాట, ఆరోగ్యపరంగా ఉంటారు. ఇంకా వేస్తే సో ఇంకేమైనా పిల్లలకి మన బాలాష్ట దోషాలు కానీ ఇంకేమైనా సీరియస్గా ఉన్నా ఏది ఉన్నా కూడా మా నంబర్స్ హోల్డింగ్ అవుతుంటుంది. మా నంబర్కి పాలసీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పరంగా కూడా వాళ్ళకి ఏమైనా జ్యోతిషపరంగా ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా మాకు కాల్ చేసి చెప్పేస్తాం అనమాట. ఓకే, చాలా చక్కగా వివరించారు గురువు గారు.